ఇవాల 125000 కోట్ల రూపాయల అప్పు జమై కూసుంది 16000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతిలో పెడితే 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇక తెలంగాణలో తాకట్టు పెట్టడానికి ఏమీ మిగలలే ఆఖరికి ఆడ తల్లుల గర్భంలో ఉన్న పిండాలపైన కూడా అప్పు చేసి పెట్టిండు కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలు డెలివరీ అయితే మన తల్లులు డెలివరీ అయితే బాబు సంతోషంగా ఈ భూమి మీదకి వచ్చేటోడు కానీ ఇయాల కేసీఆర్ పుణ్యాన పుడితే అప్పు తట్ట నెత్తిలో పెట్టుకొని పుట్టాల్సిన పరిస్థితికి తెచ్చిండు కేసీఆర్ ఎవరు కట్టాలన్నా ఎనందేళ్ల కాలంలో ఇవొక 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు మరొక 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఈ 17 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినో సమాజమంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడడానికి తప్ప ఇది ఎవరి ఉద్ధరించడానికి కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినగా చెప్తానన్నా సోదరులారా మీరు ఒక మాట చెప్పండి కేసీఆర్ ఏమన్నాడన్నా 3-3 ఎకరాల భూములు పంచుతా పేదోళ్ళకు పట్టాలు ఇస్తా అని చెప్పిండన్నా ఈ మనుగూరులో ఎవరికన్నా ఒక్కరికి 3 ఎకరాల భూమి పంచిండుంటే శైలేపురన్న ఎవరికన్నా పంచిండుంటే ఒక్కరికి కూడా పంచలే ఈ మనుగూరులో ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అన్నాడు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నాడు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేదు ఈ 8 ఏళ్ల కాలంలో పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యకపోగా ఈ 8 ఏళ్ల కాలంలో 8 ఎకరాల బంగ్లా కట్టుకున్నాడు కేసీఆర్ ఒక తాన ఇంకో చోట సెక్రటేరియట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఇవన్నీ నిర్మాణాలు జరిగిపోయినాయి మనకేమో ఏమీ రాలే నిధులన్నీ అక్కడ పోయినాయి నియామకాలన్నా ఎంతమంది బిడ్డలకు ఉద్యోగం వచ్చినాయి మనుగూరులో మనుగూరు ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఉంటారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏందో మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలే అంగడి సరుకులై తిరుగుతున్నటువంటి మీరు కల్లారా చూసిన మొన్న మైనాబాద్ ఫైల్స్ అనేటువంటి సినిమా